ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఫస్ట్ కేసు అయితే మనకు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చనిపోయిన తర్వాత గాంధీ హాస్పిటల్ రావడం జరిగింది. చనిపోయిన తర్వాత మరి ఆల్రెడీ మనం చెప్పాము, స్వాబ్ తీస్తే పాజిటివ్ వచ్చింది. కొంతమంది వాళ్ళు సీరియస్ ఉండడం వల్ల రెఫర్ చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్కు, అప్పుడు మన దగ్గర అడ్మిట్ చేస్తున్నాము. కానీ ఒకటి ఏమైందంటే, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వాళ్ళు ఇనీషియల్గా సస్పెక్ట్ చేయకపోవచ్చు. వాళ్ళు బయోలాటరల్ న్యూమోనైటిస్ డెవలప్ అయ్యి పేషెంట్ సీరియస్ అయినప్పుడు, బాగా వెంటిలేటర్ సపోర్ట్ వచ్చినప్పుడు వాళ్ళకు అప్పుడు కరోనా సస్పెక్ట్ చేసే అవకాశం ఉండొచ్చు. ఆ టైంలో వాళ్ళు మళ్ళీ ఇక్కడ పంపించి టెస్ట్ కొరకు కన్ఫర్మ్ చేసినప్పుడు పంపిస్తున్నచ్చు. ఇనీషియల్గా కూడా మేడం విల్ టెల్ యూ, ఇనీషియల్గా కూడా సస్పెక్ట్ చేయడం చాలా కష్టం. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏసిమ్టమాటిక్ వస్తారు, సడన్గా వానికి లంగ్స్లో న్యూమోనైటిస్ డెవలప్ అవుతుంది. మామూలు రొటీన్గా స్వైన్ ఫ్లూ టెస్ట్ చేస్తున్నాం, స్వైన్ ఫ్లూ నెగిటివ్ వస్తుంది. ఇంకా ఏమన్నా అంటే ఆన్గోయింగ్ ఇన్ఫెక్షన్ కరోనా కావచ్చనే ఉద్దేశం మీద కొంతమంది కూడా గవర్నమెంట్ డాక్టర్తో కన్సల్ట్ చేసి వాళ్ళకి రెఫర్ చేయడం జరుగుతుంది. మనం అప్పుడు కూడా కొంత వరకు పాజిటివ్ అవుతుంది. ఒకసారి అబోవ్ 65 ఉన్న వాళ్ళకు కోమార్బిడ్ కండిషన్ ఉండడం వల్ల వాళ్ళు కొంచెం ఒక్కసారి వెంటిలేటర్ పోయిన తర్వాత మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా ఒక్కొక్కసారి రికవర్ కాకుండా మరి మోర్టాలిటీ అయ్యే అవకాశం ఉంది. అంటే డాక్టర్స్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కడ లేదు, ప్రైవేట్ హాస్పిటల్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా. ఇప్పుడు గత 1 మంత్ నుంచి కూడా కరోనా అనేది ప్యానిక్ జరుగుతుంది కదా, ప్రతి ఒక్కరు ప్రికాషన్ తీసుకుంటున్నారు. మేము ప్రతి ఒక్క డాక్టర్స్ కూడా ముందు నుంచి చెప్తున్నాము, డాక్టర్స్ యొక్క లైఫ్ కూడా ఇంపార్టెంట్, డాక్టర్ ట్రీట్ చేసే వాళ్ళ లైఫ్లు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, పారామెడికల్ స్టాఫ్ కూడా ఇంపార్టెంట్. యాజ్ ఎ గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళకి చెప్తున్నాము, మీరు కూడా ప్రత్యేకంగా ప్రికాషన్ తీసుకోండి. మీకు సంబంధించినటువంటి కిట్స్ కానీ, మీకు N95 మాస్క్ కానీ, శానిటైజర్ కానీ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో సప్లై చేసి ఉన్నారు. సో ఫస్ట్ వాళ్ళకు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని గవర్నమెంట్ ఆల్రెడీ ట్రైనింగ్ కూడా ఇచ్చాం. దాంట్లో డాక్టర్స్కు, పారామెడికల్స్ అందరికీ ట్రైనింగ్ ఇచ్చాం. ఫస్ట్ మనం జాగ్రత్త పడాలి. ఇప్పుడు మన ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళ వేరే వాళ్ళు మనం ట్రీట్ చేయాలి. ఫస్ట్ డాక్టర్ యొక్క ప్రొటెక్షన్ ఇంపార్టెంట్, తర్వాత వాళ్ళు ప్రొటెక్షన్ తీసుకొని పేషెంట్ దగ్గరికి వెళ్తారు. సో ఆల్రెడీ మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్ట్ చేసాం, ప్రైవేట్ హాస్పిటల్ కూడా దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్. ఇప్పుడు ఈ సీజన్లో, కరోనా సీజన్లో అందరికీ కూడా అలర్ట్ అయి ఉన్నారు. ప్రతి ఒక్క డాక్టర్స్ కూడా వాళ్ళ యొక్క ప్రికాషన్ తీసుకొని వాళ్ళు ట్యాకిల్ చేస్తున్నారు కనుక మేబీ దే ఆర్ టేకింగ్ ప్రొటెక్షన్. ఏమీ 1 or 2 ఒకవేళ ఏమైనా ఉన్నా కూడా ICMR గైడ్లైన్స్లో ఏముందంటే, ఎవరైనా మెడికల్ ఫ్యాకల్టీ కొంచెం సిమ్టమ్ ఉన్నా కూడా వాళ్ళని టెస్ట్ చేయమని కూడా మాకు డైరెక్షన్స్ ఇచ్చారు. మరి ఎవరైనా కూడా మా మెడికల్ స్టాఫ్ ఎవరైనా కూడా ప్రయారిటీ బేస్ మీద టెస్ట్ చేస్తాం, వాళ్ళకు ట్రీట్మెంట్ కూడా మొదలు పెడతాం. ఇప్పుడు కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ ప్రైమరీలీ లంగ్ ఇన్ఫెక్షన్ వస్తుంది, అకేషనల్లీ వేరే అదర్ కాంపనెంట్స్ కూడా ఉండొచ్చు, బట్ ప్రైమరీలీ చూస్తే లంగ్ ఇన్ఫెక్షన్, ఫీవర్, కాఫ్, రెస్పిరేటరీ డిస్ట్రెస్, డిఫికల్టీ బ్రీదింగ్, ఇట్లా ఆయాస పడము వస్తుంది. సో వాట్ డు వీ డూ? ఎవరికైనా ఫీవర్ వచ్చినా, రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉన్నా, వీళ్ళందరినీ వీ హ్యావ్ టు, ఎనీబడి విత్ ఫీవర్ అండ్ రెస్పిరేటరీ ఇల్నెస్ will have to be considered as a suspect until proven otherwise. The guidelines chuste severe acute respiratory illness ante edaina respiratory illness which is severe enough to be admitted in the hospital, meer lung infection hospital ku vaste adi e kaaranamaina sare test and check. So evaraina hospital ku vachina లంగ్ ఇన్ఫెక్షన్ ఉంటే, ఇట్ ఇస్ అ క్లియర్ గైడ్ లైన్స్, వీ హ్యావ్ టు టెస్ట్ అండ్ చెక్. సో అది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, ఇట్ డజంట్ మ్యాటర్. ఇఫ్ యూ హ్యావ్ అ లంగ్ ఇన్ఫెక్షన్, యూ గెట్ టెస్టెడ్. I can't answer specific questions about a specific patient in a hospital that I have not been to. Let us not go into that. That is immaterial. That is immaterial. You, what is supposed to be done? Let us spread the awareness and let it be done. Okay? Guru, manam endante konni లాక్నాలు ఉన్నా కూడా దాన్ని సరిపించుకొని మనము అప్డేట్ అవుతున్నాము. ఒక్కొక్కసారి ఏమైందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కొన్ని గైడ్లైన్స్, 2 రోజులకు ఒకసారి గైడ్లైన్స్ కూడా అప్డేట్ చేస్తుంది. ఆ గైడ్లైన్స్ ప్రకారంగా మనం చేస్తాం. ఫస్ట్ గైడ్లైన్స్లో ఓన్లీ చైనా నుంచి వచ్చిన వాళ్ళని టెస్ట్ చేయమని, తర్వాత కొన్నిసార్లు 7 కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళని టెస్ట్ చేయమని. అకార్డింగ్ టు దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ మారుతున్న కొద్దీ దాన్ని బట్టి డెఫినెట్గా ట్రీట్మెంట్ డాక్టర్ మారుతున్నారు. ద స్ట్రాటజీ చేంజ్ అవుతుంది బికాజ్ ఒకసారి కరోనా స్ప్రెడ్ అయ్యే కొద్దీ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ICMR పాసింగ్ ద గైడ్లైన్స్ అండ్ వీఆర్ స్ట్రిక్ట్లీ ఫాలోయింగ్ ద గైడ్లైన్స్. వాట్ ఆర్ ద గైడ్లైన్స్?
డెఫినెట్లీగా ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దాన్ని కూడా మేము ఆల్రెడీ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు కూడా కమ్యూనికేట్ చేశాము. ఆల్రెడీ మినిస్టర్ గారు ఇటల రాజేందర్ కూడా ప్రైవేట్ హాస్పిటల్తో కూడా చాలాసార్లు మీటింగ్ పెట్టారు. వాళ్ళు కూడా ద రెడీ టు డెఫినెట్గా సర్వీస్ ఇవ్వడానికి రెడీ ఉన్నారు. ఇట్ ఈస్ మన బాధ్యత, అందరి బాధ్యత. గవర్నమెంట్ డాక్టర్సే కాకుండా ప్రైవేట్ డాక్టర్స్ కూడా వాళ్ళు వైద్యం చేయడానికి కూడా ముందుకొచ్చారు. తప్పకుండా ఈ విపత్తు పరిస్థితుల్లో ఒకవేళ ఇంకా మనకు ఎక్కువైతే కూడా ప్రైవేట్ హాస్పిటల్ కూడా వాళ్ళు పూర్తిగా సహకారాలు అందిస్తారని వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్ వాళ్ళు కూడా మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. అది శుభ పరిమాణము. ఇది ఎందుకంటే ఇది బాధ్యత అనేది అందరిది, ఇది ఒక్క గవర్నమెంట్ డాక్టర్తే కాదు, ప్రతి ఒక్క పౌరుని బాధ్యత. ఈ విపత్తు సమయంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడిచి మరి దీన్ని పూర్తిగా కంట్రోల్ చేయడమే మన బాధ్యత. దీనికి వచ్చిన తర్వాత ఏదో ఇబ్బంది పడడం కన్నా మనం ముందు జాగ్రత్తగా ఉన్నాం కనుక ఫస్ట్ స్ప్రెడ్ను స్టాప్ చేయాలి. ఇట్ ఇస్ బ్రేక్ డౌన్ ద స్ప్రెడ్. ఒక మనిషి నుంచి ఒక మనిషికి వచ్చేటువంటి అంటురోగం ఇది. ఇది చాలా వరకు అంటురోగం కాంటాక్ట్తో వస్తుంది. ఒకవేళ కాంటాక్ట్ లేకుంటే ఈ జబ్బు రాదు. ఎక్కడో ఒక దగ్గర కరోనా పేషెంట్ ఉన్నారు నాకు వస్తుందనే భయం కాదు, ఎక్కడో ఒక కాలనీలో కరోనా పాజిటివ్ వస్తే నాకు వస్తుందనే భయం కాదు. ఇప్పటికి కూడా చెప్తున్నాం, ఇట్ ఈస్ ఎ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్, ఎయిర్ బార్న్ కాదు. ఎయిర్ బార్న్ అయితే మన గాల్లో ఉంటుంది, కొన్ని ఎయిర్ బార్న్ డిసీజులు ఉంటుంది, కానీ కరోనా యాజ్ పర్ ద డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ ఇట్ ఈస్ ఎ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. ఒక మీటర్ డిస్టెన్స్ లోపల మనము దగ్గినా తుమ్మినా మన ప్రొటెక్షన్ లేకుండా దగ్గినప్పుడు మన డ్రాప్లెట్స్ ఆ ఎదుటి వ్యక్తి ఫేస్ మీద పడ్డప్పుడు ఈ కరోనా ఎందుకు ప్రతి ఒక్కరు కూడా లంగ్స్ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ అటాక్ చేసే ఆర్గాన్ కరోనా ఓన్లీ లంగ్స్, వేరే ఆర్గాన్ అటాక్ చేయదు. ఈ కరోనా వైరస్ కానీ స్వైన్ ఫ్లూ కానీ ఫస్ట్ ఇట్ విల్ అటాక్ లంగ్స్. అందుకొరకే ఈ లంగ్స్ గాలి ద్వారా మనం తీసుకునేటువంటి ఈ యొక్క ముఖమును దాన్ని మనం కవర్ చేసుకుంటాం. ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఊపిరితిత్తులు, ఫస్ట్ డ్యామేజ్ చేసేది ఊపిరితిత్తులు. ఒకవేళ ఫస్ట్ డెత్ అయితే కూడా ఊపిరితిత్తులు ఫెయిల్ అయ్యి మనిషి డెత్ అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ అ రెస్పిరేటరీ వైరస్. కనుక ఈ యొక్క బ్రీతింగ్ దగ్గినా తుమ్మినా మనం ప్రొటెక్షన్ తీసుకోవాలి. తర్వాత మనం దగ్గినప్పుడు చేతి మీద మన యొక్క పుంపరలు మనము అది దాంట్లో వైరస్ ఉంటుంది కనుక షేక్ అండ్ చేయొద్దు. తర్వాత ఏ వస్తువును ముట్టుకున్నా ఇమ్మీడియట్గా దాన్ని క్లీన్ చేసుకోవడము, ఇవి జాగ్రత్తలు పాటిస్తే మంచిది. చాలా వరకు కూడా చెప్పినాం, దగ్గిన చేతి అడ్డం పెట్టుకోకుండా హ్యాండ్ ఇట్లా అడ్డం పెట్టుకోవడము, హ్యాండ్ కట్షిప్ కానీ లేకుంటే టిష్యూ పేపర్ కానీ పెట్టుకోవడము. తర్వాత ఒకవేళ మనం చేతి శుభ్రంగా కడుక్కోవడం, చాలామందికి ఒక ప్యానిక్ ఉంటుంది, మనం దగ్గితే మన చేతిలో తుంపరలు ఉంటాయి, ఈ తుంపరలు మనం ఇమ్మీడియట్గా మన చేతిని ముక్కుదారు నోరుదారు పెట్టుకున్నప్పుడు మాత్రమే మనకు వస్తాయి. ఒకవేళ ఎవరన్నా మనము షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు వాని చేతిలోంచి మన చేతికి వైరస్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మన కరోనా వస్తుందని భయపడద్దు, దయచేసి చెప్తున్నాను. అప్పుడు ఆయన షేక్ హ్యాండ్ మనం ఇచ్చినప్పుడు ఆ చేతులతో మనకు ఆ యొక్క డ్రాప్లెట్ మన ముక్కు నోరును తాకినప్పుడు మాత్రమే మనకు వస్తుంది. ఒకవేళ మనం తెలివైపోయి ఒకరిని షేక్ హ్యాండ్ ఇచ్చినమ్మటే మనం ఆల్రెడీ ఇమ్మీడియట్గా వెళ్ళి సబ్బుతో శుభ్రంగా కడుకున్నట్లయితే వైరస్ రాదు. ఏదైనా ఇట్ ఈజ్ అ కాంటాక్ట్ డిసీజ్. మనం ఆ కాంటాక్ట్లనే మేము ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాం. ఎప్పుడైనా కూడా మనము చేతులు షేక్ హ్యాండ్ ఇవ్వడము, దగ్గరలో ఉండకపోవడము, మాస్ ప్లేస్లోకి వెళ్ళకపోవడము, ఒకవేళ ఎవరైనా సిక్ పేషెంట్ ఉంటే వాళ్ళని ఐసోలేట్ చేయడము. మన ఇంట్లో కూడా చాలా వరకు మేము చెప్తున్నాము, ఎవరైనా కూడా ఐసోలేట్గా 14 డేస్ ఉంటే తగ్గిపోతుంది. ఒకవేళ 14 డేస్లో వాళ్ళకి ఎలాంటి లక్షణాలు రాకుంటే కరోనా లేనట్టు. ఒకవేళ 14 డేస్లో వాళ్ళకి ఏమైనా వచ్చినప్పుడు కూడా డెఫినెట్గా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటుంది మరి సెల్లో, వాళ్ళ కాంటాక్ట్ చేయొచ్చు. 104 ఇస్తే అంబులెన్స్ వెళ్తుంది, వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరుగుతుంది. అడ్మిట్ చేసిన ఏమంటే వితిన్ అవర్స్లో మనం టెస్ట్ చేస్తాము. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనం ఇక్కడే టెస్ట్ చేస్తున్నాము, రిపోర్ట్ ఇప్పుడే ఇమ్మీడియట్గా 24 అవర్స్లో మనం డిక్లేర్ చేస్తున్నాము. కన్ఫర్మేషన్ టెస్ట్ కూడా మనమే చేస్తున్నాము. మనం ఏంటంటే ఫార్మాలిటీ కొరకు మనం పూణే పంపిస్తాము డెఫినెట్గా, బట్ మన టెస్ట్ రిజల్ట్స్ మాత్రం మనం ఇప్పుడే డిక్లేర్ చేస్తున్నాం. దాదాపుగా ఒక రోజుకు మనము 50 నుంచి 100 టెస్ట్ కూడా చేస్తున్నాం ఇప్పుడు తెలంగాణ లోపల. ఎవరు కూడా భయాందోళన గురి కావాల్సిన అవసరం లేదు. అనుమానం ఉంటే తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి టెస్ట్ కూడా చేయించుకోవచ్చు. దిస్ మాస్క్ ఇస్ గివ్స్ అ ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. అదేదో పెట్టుకున్నామో దాంతో మనకు రాదు అన్న అపోహ. మనకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యేది డ్రాప్లెట్స్ తోటి. సో ఇఫ్ యుర్ హ్యావింగ్ అని ఎవరికైనా దగ్గు జలుబు ఉందంటే మైల్డ్ ఇన్ఫెక్షన్ అయితే డాక్టర్ దగ్గర కూడా పోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇంట్లో కూర్చోండి, ఇంకొకరికి స్ప్రెడ్ చేయకండి. వెరీ ఇంపార్టెంట్.
దగ్గు జలుబు ఏదైనా మైల్డ్ సింప్టమ్స్ ఉన్నాయి, అది కరోనా కానీ ఇంకొక వైరస్ కానీ ఇంకొక వైరస్ కానీ ఏదో దాని పేరు ఏది ఉన్నా కానీ అది ఇంకొకరికి స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఏ వైరస్ అయినా అందరికీ భయమే. సో మైల్డ్ ఇన్ఫెక్షన్ అయినా దయచేసి బయటికి వెళ్ళకండి, ఇంట్లో ఒక రూమ్లో కూర్చోండి, ఇంట్లో మిగిలిన వాళ్ళకు కూడా అంటకుండా చూసుకోండి. అంటకుండా ఎట్లా ఉంటుంది, ఒకటి దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ ఎదర్ ఇన్ అ టిష్యూ ఆర్ ఇన్ టు అన్ ఎల్బో సో దట్ అది డ్రాప్లెట్స్ ఇంకొకరికి స్ప్రెడ్ కాకుండా ఉంటాయి. అండ్ హ్యాండ్ వాష్, వెరీ వెరీ ఇంపార్టెంట్ హ్యాండ్ వాష్. ఎంత ఇంపార్టెంట్ అంటే ఎంత స్ట్రెస్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ హ్యాండ్ వాష్. సో దట్ ఆ హ్యాండ్ వాష్ కూడా మేక్ ష్యూర్ యూ వాష్ ప్రాపర్లీ, ఫస్ట్ పామ్ టు పామ్, దెన్ బిట్వీన్ ద ఫింగర్స్ ఇట్లా, దెన్ ప్రతి స్టెప్ అండ్ థంబ్స్, ఫైవ్ స్టెప్స్ ఉంటాయి, ప్రతి స్టెప్ చేయాలి. ఓకే, హ్యాండ్ వాష్ బాగా రెగ్యులర్గా చేయడం. బయటకు పోయేటప్పుడు మాస్క్ పెట్టుకుంటే మీకు దుమ్ము రాకపో దుమ్ము రాదు టెంపరీగా పెట్టుకున్నంతసేపు. అది దగ్గు జలుబు ఉన్న వాళ్ళు బయటకు పోకుంటే ఏ ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేస్తుంది? ప్రైమరీ కాన్సెప్ట్ ఇస్ మీకు దగ్గు జలుబు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే బయటకు వెళ్ళకండి, డోంట్ లెట్స్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్. మీ ఇంట్లో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే మేక్ ష్యూర్ దే ఆర్ ఐసోలేటెడ్ అండ్ ఫాలో ది లాక్డౌన్. అనవసరంగా బయటకు వెళ్ళకండి. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉండి లేకపోతే ఏదైనా గ్రాసరీస్ కోసం బయటకు వెళ్ళినా మేక్ ఇట్ లిమిటెడ్ ఒకసారి. రోజు వెళ్ళాల్సిన అవసరం లేదు కూరగాయలకి, నాలుగైదు రోజులకు ఒకసారి తెచ్చి పెట్టుకోండి ఇంట్లో, సో దట్ ఆ బయటకు వెళ్ళే ఛాన్స్ కూడా తక్కువ ఉంటుంది. ఎక్కువ మంది బయటకు వెళ్ళలేదనుకోండి, యూఆర్ నాట్ ఎక్స్పోజింగ్ యువర్ సెల్ఫ్ టు మోర్ పీపుల్. ఎక్కువ మంది కూడితే కదా ఇంకొకరి దగ్గర నుంచి ఇన్ఫెక్షన్స్ వచ్చేది. క్లారిఫై, ఓకే, మాస్క్ల గురించి మంచి క్వశ్చన్ అడిగారు, నేను క్లారిఫై చేస్తాను. దయచేసి మాస్క్లు అనేటివి కరోనా వైరస్ను మామూలు మాస్కులు ప్రొటెక్ట్ చేయలేవు. ప్రజలు ఏదో ఒక మాస్క్ వేసుకొని బయటికి వెళ్తే నేను కరోనా రాకుండా ఫ్రీగా ఇంటికి వస్తానికి గ్యారంటీ లేదు. మాస్కులు మనం ఏదైతే సర్జికల్ మాస్క్ యూజ్ చేస్తున్నామో దట్ విల్ ప్రొటెక్ట్ ఓన్లీ ఫర్ నీకేమన్నా డస్ట్ అలర్జీ ఉండి, ఏమన్నా నీకు ఏమన్నా కిడ్నీ ప్రాబ్లం ఉన్నోళ్ళు, క్రాస్ ఇన్ఫెక్షన్ వేరే ఇన్ఫెక్షన్ రాకుండా ఇటువంటి ప్రొటెక్ట్ చేస్తుంది మాత్రం, కరోనా నుంచి కాదు. దయచేసి కరోనా నుంచి ప్రొటెక్ట్ చేసే మాస్కులు 3-లేయర్ మాస్క్, 4-లేయర్ మాస్క్, N95 మాస్క్. ఈ N95 మాస్క్ మాత్రము డైరెక్ట్గా పేషెంట్ కాంటాక్ట్ అయ్యే వాళ్ళు, వాళ్ళు నర్సులే కానీ, వాళ్ళు డాక్టర్లే కానీ, పారామెడికల్ స్టాఫే కానీ, ల్యాబ్లో పనిచేసే టెస్ట్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా N95 మాస్క్, PPE కిట్స్ అని వేసుకుంటాం, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ మొత్తం కవర్ చేసుకుంటాం. ఇది కవర్ చేసుకుంటే ఎందుకు వెళ్తామంటే పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు, పేషెంట్ దగ్గినప్పుడు మనకు వస్తున్న ఉద్దేశంతో మనం ఫుల్ కవర్ చేసుకుని వెళ్తాం. ఇవి మాత్రం ఓన్లీ పాజిటివ్ సస్పెక్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మెడికల్ ఫ్యాకల్టీ, మెడికల్ డిపార్ట్మెంట్ మాత్రమే వేసుకోవాలి N95. మిగతా వాళ్ళు మాస్క్ లేకున్నా ఇది ఎయిర్ బాన్ కాదా భయపడాల్సిన అవసరం లేదు. కానీ సైకలాజికల్ ఫీలింగ్తో వేసుకుంటున్నాం కానీ అన్నేసలి మాస్క్ వేసుకొని నాకు కరోనా రాదనే ఒక ఓవర్ కాన్ఫిడెంట్ తోటి ఆ మాస్క్ వేసుకొని ప్రజల లోపలికి వెళ్ళడము అది ఓవర్ కాన్ఫిడెంట్ అవుతుంది. దయచేసి మీడియా ద్వారా తెలియజేసింది ఏంటంటే, దిస్ సర్జికల్ మాస్క్ విల్ నాట్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ కరోనా, ఇట్ విల్ ఓన్లీ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ యూ షుడ్ బి ఎట్ హోమ్, అవాయిడ్ కాంటాక్ట్ విత్ పబ్లిక్ అండ్ ఫ్రీక్వెంట్లీ హ్యాండ్ వాషింగ్, అవాయిడ్ గోయింగ్ టు సిక్ పేషెంట్ దగ్గర ఉన్న వాళ్ళను. ఈ నాలుగే నీకు ప్రొటెక్ట్ చేస్తుంది. నువ్వు ఇంట్లో ఉండడము, సాధ్యమైనంతవరకు చేతులు శుభ్రంగా కడుక్కోవడము, తర్వాత దగ్గినా తుమ్మినా చేతు అడ్డం పెట్టుకోవడము, తర్వాత ఏమైనా జ్వరము దగ్గు ఆయాసం వస్తే డాక్టర్ని సంప్రదించడము, ఇలాంటి లక్షణాలు మాత్రమే నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. ఏదో మా మార్కెట్లోకి వెళ్ళి మాస్క్ కొనుక్కున్నాము దానికి దానిలో మనకు ప్రొటెక్ట్ చేస్తుందని అపోహ. సో దయచేసి పబ్లిక్ తెలియజేసేది ఏంటంటే, మాస్క్ల వల్ల ప్రజలకు సైకలాజికల్ మోరల్ సపోర్ట్ ఉంటుందే కానీ ఇట్ విల్ నాట్ ప్రొటెక్టివ్ ఫ్రమ్ కరోనా. దీంతో అవసరం కూడా లేదు, కానీ జాగ్రత్తలు పాటించడం. ఇప్పుడు మాస్క్ వేసుకొని పబ్లిక్ పోవాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉండమని చెప్తున్నాం. ఇప్పుడు లాక్డౌన్ అంటే దాని అర్థమైంది, ఇప్పుడు నేనేదో కత్తులు తీసుకొని యుద్ధానికి వెళ్ళినట్టు కాదు కదా, యుద్ధంలో ఎలా ఉంటుందో తెలియదు. మీరు ఇంట్లోనే ఉండండి, మీరు డోంట్ గో ఫైటింగ్, అనవసరంగా ఎందుకు ప్రొటెక్షన్ మెజర్స్, సాధ్యమైన ఇంట్లో ఉండండి, అదే ప్రివెంట్ చేస్తుంది. అందుకొరకని దయచేసి ఓవర్ కాన్ఫిడెంట్తో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదో మాస్క్ వేసుకున్న మనకు రాదని అపో మాత్రం వద్దు. ఈ యస్ మంచి క్వశ్చన్ అడిగారు. చాలా వరకు భయాందోళన గురవుతున్నారు, పేపర్లు వస్తే పట్టుకుంటే వైరస్ వస్తేమో,
అంత ప్యానిక్ అవసరం లేదు. ఒకటే ఏంటంటే, మీకు ఒకవేళ ఎవరైనా అనుమానితుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సస్పెక్ట్ వాడు క్యారీ చేస్తుంటే సింపుల్గా శానిటైజర్తో క్లీన్ చేసుకోవడము, ఒకవేళ పాల ప్యాకెట్ కూడా మీకు డౌట్ పాల ప్యాకెట్ తెచ్చేవాడికి వైరస్ ఉందేమో, వాడు అలా దగ్గినప్పుడు పెట్టుకొని పాల ప్యాకెట్ ముట్టుకునేమో మీకు అనిపిస్తే, ఆ పాల ప్యాకెట్ను మీరు జస్ట్ సింపుల్గా వాష్ చేయండి సోప్తో, లేకుంటే ఏదైనా మామూలుగా శానిటైజర్ వాష్ చేసుకొని ప్రొటెక్ట్ చేసుకోండి.